Everybody, right across the whole wide world, for one of us, pass their boy and girl. We're going to spread the love. దేశంలో మాఫియా అనేది ఎంతగా వేళ్ళనుకు పోయిందంటే అది యంగ్స్టర్స్ కి ఒక ఫ్యాషన్ లా తయారైంది. ఇతని పేరు అర్జున్, తుపాకీ ఇతని ఆయుధం, డబ్బు కోసం ప్రాణం తీయటం ఇతని నైజం. ఒక్కసారి కమిట్ అయ్యాడంటే
డీల్ కంప్లీట్ అయ్యేదాకా వదలదు. అది చిన్న డెలివరీ అయినా సరే, పెద్ద మర్డర్ అయినా సరే, కాఫీ పబ్ లో పనిచేస్తూ ల్యాప్టాప్ లో డీల్స్ కంప్లీట్ చేయటం ఇతని స్పెషాలిటీ. టోటల్ గా ఇతను ఒక మోడర్న్ కాంట్రాక్ట్ కిల్లర్. నువ్వు చేసిన పని, నీకెవరు ఫోటో ఇచ్చాను, నువ్వెవరిని షూట్ చేశావు? నన్ను క్షమించన్నా, అతను అనుకోకుండా మధ్యలో వచ్చాడు. నేనేం చేయను? నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వన్నా, ఈసారి అతను తప్పకుండా చంపేస్తాను. ఒకే ఒక లాస్ట్ ఛాన్స్. ఛాన్స్ లైఫ్ లో ఎవరికైనా ఒకేసారి ఛాన్స్ వస్తుంది, కానీ నువ్వు మాత్రం చాలా లక్కీ. అందుకే నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను. ఇది లాస్ట్ ఛాన్స్. కాజు, ఓన్లీ 3 షాట్స్ లో విడిపించాలి. బాడీకి సాతులు పడండి, అలాగే ఆ లైటర్లో గ్యాస్ నింపండి. నా ధ్యానానికి భగ్నం కలిగితే ఏం జరుగుతుందో చేసి చూపించావు. ఇప్పుడు నీకు బాగా అర్థమై ఉంటుంది నాకు ధ్యానం కంటే ప్రపంచంలో ఏది ముఖ్యం కాదని. కండలు పెంచటమే కాదు, ఒక బుర్ర కూడా పెంచు. వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకో. ఏం నిర్ణయించుకున్నావు? అది కాదు అమ్మారు, నువ్వు చాలా ఎక్కువ అడుగుతున్నావు. కంటైనర్ ఎంత పెద్దగా ఉంటే డెలివరీ ఛార్జెస్ అంత ఎక్కువగా ఉంటాయి. కానీ కానీ ఏంటి, 10,000 కోట్ల టర్న్ ఓవర్ చేసే కంపెనీ కంటైనర్ అది. నేను 1% మాత్రమే అడిగాను, అది మీకు లెక్క కాదు. సరైన టైంలో డెలివరీ ఇవ్వడం మామూలు విషయం కాదు. రామ్నాథ్ ఇంకా తక్కువ అమౌంట్ కి డెలివరీ చేస్తానన్నాడు అమ్మారు. పాసిబుల్, కానీ మేము డెలివరీ ఇచ్చినంత పర్ఫెక్ట్ గా మార్కెట్ లో ఇంకెవరు మీకు డెలివరీ ఇవ్వలేరు. సరే, నువ్వు చెప్పిన దానికి అగ్రీ అవుతున్నాను. డీల్ ఓకే, ఎప్పుడు పంపిస్తావు? వారం రోజుల్లో కంటైనర్ రిపోర్ట్స్ మొత్తం నేను మీకు పంపిస్తాను. ఓకే అమ్మారు, డెలివరీ ఎప్పుడైనా జరగచ్చు. మా ఏర్పాట్లలో మేము ఉంటాం, మీ ఏర్పాట్లో మీరు ఉండండి. డీల్ కంప్లీట్ అయింది, వారం రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో పని ఫినిష్ అయిపోవాలి. నువ్వు అర్జున్తో మాట్లాడు, అక్కర్లేదు, నేను మాట్లాడతాను. హలో అర్జున్, కంటైనర్ డీల్ అవుట్ వచ్చింది. వారం రోజులు మనం పని ఫినిష్ చేయాలి.
ఓకే నేను చూసుకుంటాను. అంత ఈజీ కాదండి, ఇది చాలా పెద్ద విషయం. డోంట్ వరీ, పని అయిపోతుంది. అఫ్కోర్స్ అర్జున్, నీ మీద నాకు నమ్మకం ఉంది. కలవాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, కానీ కుదరలేదు. ఆ అదృష్టం ఇప్పుడు దక్కింది. నాకు ముఖ్యమైన పని ఉంది. నాకంటే నీకు ఆ పని ముఖ్యమా? నేను తర్వాత మాట్లాడతా. హలో అర్జున్. సినిమా చూడడానికి వెళ్ళాను, ఇప్పుడు వచ్చాను. సరే, ఇంటికి ఎప్పుడు వస్తాను? నువ్వే చెప్పు, ఎప్పుడు కలుద్దాం? యాక్చువల్లీ నాకు ఇప్పుడే నిన్ను కలవాలని ఉంది, కానీ నాకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కలవడం కుదరదు. రేపు ఉదయాన్నే 4:00 కలుద్దాం. 4:00? ఎందుకు? జాగింగ్ చేయడానికా? అలాగే అనుకో అర్జున్, నాకు తెలిసి జాగింగ్ అనేది గుడ్ ఫర్ హెల్త్ కదా. ఓకే, 4:00 కేవలం నిన్ను కలవడానికి మాత్రమే. నీకు తెలుసుగా నాకు బయట తిరగడం ఇష్టం ఉండదని. రైట్, రేపు ఉదయాన్నే 4:00 సేమ్ ప్లేస్. ఓకే, ఉంటాను. మార్నింగ్ అర్జున్. మార్నింగ్. కరెక్ట్ గా చెప్పిన టైంకి వచ్చేసావే. నేను అన్నిట్లో పర్ఫెక్ట్ గా ఉంటాను. అర్జున్, నాకు విషయం అర్థం కావట్లేదు. నువ్వు కాఫీ షాప్ లో ఎందుకు పనిచేస్తున్నావు? ఇట్స్ ఎ నైస్ ప్లేస్, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. కిడ్స్, యంగ్ కపుల్స్ అంతా వస్తారు. వాళ్ళు చూస్తే చాలా సరదాగా ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ రిలాక్సింగ్ ప్లేస్ అమర్. కానీ అదంత మంచిది కాదు. నువ్వు ఇలా అందరిలా పబ్లిక్ ప్లేసెస్ లో తిరగడం మన బిజినెస్ కి అంత కరెక్ట్ కాదు. ఇలాంటి సెటిల్మెంట్ చేసే మనం ఈ సమాజానికి చాలా దూరంగా ఉండాలి. మనకి బంధాలు, బంధుత్వాలు అస్సలు ఉండకూడదు. ఈ విషయం నువ్వు అర్థం చేసుకుంటే మంచిదే. ఇంత పొద్దునే నువ్వు నన్ను ఇక్కడికి రమ్మని చెప్పడానికేనా? డోంట్ గెట్ మీ రాంగ్ అర్జున్. నువ్వు పనిచేసేది కాఫీ షాప్లో, నీ చేతిలో ల్యాప్టాప్ ఒకటి. ఇవన్నీ చూసే వాళ్ళకి ఇలా చూడమర్, ప్రాబ్లమ్స్ వస్తాయని మనం భయపడుతూ కూర్చుంటే మన బిజినెస్లో ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళాం. నా ప్రాణం పోయినా సరే నీ పేరు బయటపెట్టను. నాకు తెలుసు అర్జున్, నువ్వు నా విషయంలో అసలు భయపడక్కర్లేదమర్. ఎందుకంటే పోలీసుల కంటే నేను అన్ని విషయాలను ఒక అడుగు ముందే ఉంటాను కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నాను.
యువర్ మై స్వీట్ వెపన్. కానీ అప్పుడప్పుడు వెపన్స్ మీద కూడా ఫింగర్ ప్రింట్స్ దొరుకుతాయి. అది చాలా ప్రమాదం. నేనే ఒక ప్రమాదాన్ని. నాకు ప్రమాదం ఏంటి? ఎవ్రీథింగ్ ఇస్ అండర్ కంట్రోల్. హాయ్ అర్జున్. హాయ్. ఒక్కరికి బోర్ అనిపించడం లేదా? నాకు అలాంటిది ఏం లేదు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను ఫాలో అవుతున్నాను. చూడు అర్జున్, నేను నిన్ను కావాలనుకుంటున్నాను. నువ్వు నాకు దక్కే వరకు ఇలా వెంట పడుతూనే ఉంటాను. చూడు, నువ్వు ఇలా నా వెంట పడ్డావంటే తర్వాత చాలా కష్టాలు పడతావు. నువ్వు నాకు పడితే చాలు. అనుకున్నంత ఈజీ కాదు. పోనీ ఈజీ అవ్వాలంటే ఏం చేయాలో నువ్వే చెప్పు. నేను వచ్చి ఇంతసేపు అయింది, కనీసం కాఫీ తాగుతావా అని కూడా అడగలేదు. ఏంటి అర్జున్ నువ్వు? వెయిటర్ సార్, కోల్డ్ కాఫీ ఫర్ ద లేడీ. ఓకే సార్. థ్యాంక్స్, ఇట్స్ వెరీ నైస్, దట్స్ వై ఐ లైక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం లైన్ ఉన్నాడు బాస్. మార్నింగ్ అర్జున్. గుడ్ మార్నింగ్. నువ్వు రెడీగా ఉన్నావా? నేను ఎప్పుడు రెడీగానే ఉంటాను. డెలివరీ చాలా జాగ్రత్తగా ఇవ్వాలి, బీ కేర్ఫుల్. నాకు దీని గురించి నువ్వేమీ కొత్తగా చెప్పకర్లేదా మరి, రొటీన్ గా చేస్తున్న పనే కదా. అయినా కూడా మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎందుకు? ఎందుకంటే సిటీలో పోలీసుల నిఘా చాలా ఎక్కువైంది. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నా, మన పని మనం చేసుకుంటూ పోవడం మామూలే కదా. డెలివరీ ఇవ్వాల్సిన కస్టమర్ పేరు త్రిపాఠి. మనం డెలివరీ ఇస్తే మిగతాదంతా వాళ్లే చూసుకుంటారు. పని అయిపోయాక నాకు ఒకసారి ఫోన్ చేయి, తర్వాత ఇంటికి ఒకసారి రా, మీతో కొంచెం మాట్లాడాలి. ఓకే ఓకే. అరే చీను, డబ్బుల గురించి నువ్వేం టెన్షన్ పడద్దు. ఆ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను, నువ్వు కూల్ గా ఉండు. ఓకే, ఏమంటావు? వెల్ డెలివరీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మర్. ఈరోజు లైఫ్లో నీకు ఒక స్పెషల్ డే, అదేంటో నాకు తెలుసు. హ్యాపీ బర్త్డే మై ఫ్రెండ్. ఆ విషయం నీకెలా తెలుసు? కామన్ అర్జున్, నువ్వు నా ఫ్రెండ్ కదా, నేను ఆ మాత్రం తెలుసుకోలేనా? సరే, ఇవాళ నీ ప్రోగ్రామ్స్ ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? ఇన్నాళ్ళు ఒంటరిగా ఉండడం వల్ల కేవలం నా బర్త్డే డేట్ క్యాలెండర్కి మాత్రమే పరిమితం అయిపోయింది. అది సరే, ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నావు, ఎలా సెలబ్రేట్ చేస్తున్నావు అడుగుతున్నాను. సెలబ్రేషన్ లాంటివి ఏం లేవు. సెలబ్రేషన్స్ ఏమీ లేవా? ఈ సంవత్సరం నీ బర్త్డేని నువ్వు ఎప్పుడు చేసుకున్నంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మర్. సాయంత్రం క్యాబ్రే టికెట్స్ బుక్ చేశాను, హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయి. పుట్టినరోజున క్యాబ్రే ఏంటి అమ్మర్? ఈ విషయంలో ఇంకా నువ్వు నాకేం చెప్పొద్దు. నువ్వేం చెప్పినా నేను వినే పరిస్థితిలో లేను. నువ్వు వెళ్తున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు, అంతే. ట్రస్ట్ మీ, డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ ఇట్. అక్కడ మందు ఉంటుంది, విందు ఉంటుంది, ఇంకా నీకు. ఓకే,
నువ్వు చెప్తున్నావు కాబట్టి తప్పకుండా వెళ్తాను. ఆల్ రైట్, హ్యావ్ ఎ బ్లాస్ట్. వెల్కమ్ టు సంజయ్స్ క్లబ్. ఇట్స్ ఎ వెరీ గుడ్ షో, చాలా బాగుంటుంది. ఓకే, ప్లీజ్ గో అండ్ చెక్ యువర్. Help me. Suddenly, na car padipoyindi. Okay. Let me see it. Please. Mee car radiator chedipoyindi. Deenni bagu cheyadam manavala kudaradu. మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని మీ దగ్గర డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ. యూఆర్ వెల్కమ్.
ఇంటికి మీ పేరేంటి? ఏం చేస్తుంటారు? నా పేరు షీలా. నేను ఒక డాన్సర్ని. ఓకే ఓకే. మరి మీరు? నైస్ టు మీట్ యు అర్జున్. నా గురించి చెప్పడానికి ఏం లేదు. నేను 2 సంవత్సరాల క్రితం సంజయ్ క్లబ్ లో డాన్సర్ గా జాయిన్ అయ్యాను. అవునా? ఇంతకు ముందెప్పుడు నేను మిమ్మల్ని చూడలేదే. సంజయ్ నాకు జాబ్ అయితే ఇచ్చాడు కానీ డాన్స్ చేసే అవకాశం ఎప్పుడు ఇవ్వలేదు. అవునా? ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమేనే. తర్వాత ఆలోచిద్దరు గానీ ముందు ఏదైనా తిందాం. ఓకే. ప్లీజ్ సార్ హావ్ ఎ సీట్. థ్యాంక్ యూ. నైస్ ప్లేస్. యా. మీరు చాలా అందంగా ఉన్నారు. మీ నవ్వు అంతకన్నా అందంగా ఉంది. మీరు ఎప్పుడు ఇలాగే ఉంటారా? వింటానికి అయితే చాలా బాగుంది. ఎనీవే థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్. ఏం తింటారు? ఇండియన్ ఆర్ చైనీస్? ఏదైనా ఓకే. వెయిటర్. ఎస్ సార్. హావ్ ఇట్. మీకు విషయం చెప్పనా? నీలో చాలా టాలెంట్ ఉంది. మీరు మరీ నన్ను మోసేస్తున్నారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి డాన్స్ చేస్తున్నారు? నేను చిన్నప్పటి నుంచి డాన్స్ చేస్తూనే ఉన్నాను. 2 సంవత్సరాల క్రితమే ప్యాషన్ గా ఉండే నా డాన్స్ ప్రొఫెషన్ గా మారింది. మీరు జాబ్ చేస్తూ సంపాదిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు కూడా. కానీ చాలా మందికి వాళ్ళు చేస్తున్న జాబ్ లో ఎటువంటి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇందుకే మీరేం చేస్తుంటారు? మన దేశంలో ఉన్న ముఖ్యమైన ప్రాబ్లం పాపులేషన్. నేను దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాను. నాకు కావాల్సిన డబ్బు వస్తుంది, దేశానికి సమాజానికి మేలు జరుగుతుంది. యు లవ్ యువర్ జాబ్? చాలా ఎక్కువగా. ఎందుకంటే చాలా మంది వాళ్ళు చేస్తున్న జాబ్ ఇష్టం లేకపోయినా ఇష్టపడతారు. ఏదైనా తినవండి, నేను ఇంటి కాఫీ తాగుతాను. మీకు కాఫీ చేయడం వచ్చా? పదండి, అయితే మీ ఇంటికి వెళ్దాం. మా ఇంటికా? ఓకే. ఓ గ్రేట్. వావ్. ఎవరో మిమ్మల్ని చాలా గాఢంగా ప్రేమిస్తున్నట్టున్నారు. లేకపోతే ఎందుకు ఇన్ని పూలు పంపిస్తారు? ఇంతకీ పూలు ఎవరు పంపించారు? మా ఫ్రెండ్ పంపించాడు. ఈ రోజు నా బర్త్డే. వాట్ ఆర్ యు సేయింగ్? హ్యాపీ బర్త్డే. థాంక్యూ. అర్జున్, కెన్ ఐ యూజ్ యువర్ వాష్రూమ్ వన్స్? ప్లీజ్. కాఫీ తాగుతావా? పూర్ అర్జున్, నీ కార్ ఆపి లిఫ్ట్ అడిగిన ఒక అమ్మాయి నీతో పాటు హోటల్లో డిన్నర్ చేసింది. ఆ తర్వాత నీ ఇంటికి కూడా వచ్చింది. ఇప్పుడు కూడా అర్థం. అర్జున్, ఇవాళ బెడ్ పై నుంచి ఇంకా లేచినట్లేదు. సారీ, ఇవాళ కొంచెం లేట్ అయింది. కొంచెం లేట్ అయిందా? ఇంకొంచెం లేట్ అయితే లంచ్ టైం అవుతుంది. సో హౌ ఇస్ పార్టీ? ఎవ్రీథింగ్ వాస్ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మర్. మరి అమ్మాయి? అమ్మాయా? ఏ అమ్మాయి? ఓ పని చేయ అర్జున్, నువ్వు యాక్టర్ అయిపో, బాగుంటుంది. ఏం యాక్టింగ్ చేస్తున్నావు తెలుసా? ఆ అమ్మాయి గురించి నీకెలా తెలుసా మరి? రాత్రి పార్టీలో ఏమేం జరిగిందో నాకు అంతా తెలుసు అర్జున్. అర్ధరాత్రి వెన్నెల్లో ఓ అందమైన అమ్మాయి నేను లిఫ్ట్ అడగడం, తన కారు పాడవడం, ఇదంతా నిజం అనుకుంటున్నావా? కాదు అర్జున్,
అదంతా నేను చాలా ప్లాన్డ్ గా నీకు థ్రిల్ ఉండాలని నేనే అరేంజ్ చేశాను. చూడు అర్జున్, ఒకవేళ నేను నీకు డైరెక్ట్ గా చెప్పాను అనుకో, నువ్వు వద్దనేస్తావు. అందుకే నేను ఈ రూట్ లో అరేంజ్ చేశాను. నీ పుట్టినరోజు నువ్వు చాలా హ్యాపీగా ఉండాలనుకున్నాను, అందుకే ఇదంతా చేశాను. సరే గాని వెళ్ళి అమ్మాయితో ఎంజాయ్ చేయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకీ డబ్బులు ఎప్పుడు పంపిస్తావు? 2 రోజుల్లో పంపిస్తాను. ఓకే బాయ్. ఏం సంజయ్, ఎలా ఉన్నావు? మనం కలిసి చాలా కాలం అయింది. కొత్తగా డీల్స్ ఏమైనా చేస్తున్నావు? ఏంటి విషయాలు? పద, అలా వెళ్ళి కూర్చొని మాట్లాడు. ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది సంజయ్. నాకు ఆనందంగానే ఉంది అమర్. ఏంటి నీ బిజినెస్ వ్యవహారాలు ఎలా ఉన్నాయి? చాలా కాలానికి దయచేసి నాతో ఏమైనా పని ఉందా? నీతో మాట్లాడే పని ఉంది, కానీ విషయం ఏంటో చెప్పు. నాతో ఏం మాట్లాడాలి? మరేం లేదు, నేను నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. వీడున్నాడని ఆలోచిస్తున్నావా? వీడు నా అసిస్టెంట్, నా రైట్ హ్యాండ్ అంటవాడు. నాకోసం తన ప్రాణాలు ఇమ్మన్నా ఇస్తాడు, అవసరమైతే ప్రాణాలు తీస్తాడు కూడా. సరే, నేను నీతో కలిసి పనిచేద్దాం అని ఒక డీల్ తీసుకొచ్చాను. నాకు తెలిసిన ఒక బిల్డర్ ఉన్నాడు, అతను ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ని మీ ఏరియాలోనే కట్టాలి అనుకుంటున్నాడు. కాకపోతే ఆ ప్లేస్ లో కొన్ని గుడిసెలు ఉన్నాయి, వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతే. వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్న ఆ ప్లేస్ ని ఎందుకు ఖాళీ చేస్తారు? వాళ్ళని మనం ఖాళీ చేయిస్తాం. వచ్చే డబ్బుల్లో నువ్వు నేను 50-50 తీసుకుందాం. స్టాప్ ఇట్. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు అమర్. నేనేంటో తెలిసి నా దగ్గరికే వచ్చి నా ఏరియాలో మనుషుల్ని ఖాళీ చేయించడానికి నాతోటే బేరాలాడతావా? ఈ సంజయ్ నీడలేని వాడికి నీడని కల్పిస్తాడే గాని డబ్బు కాసేపడి ఉన్న చోటు నుండి బయటికి గెంటేయడు. పేదవాడి పొట్టకొట్టి బతకడి సంజయ్. ఈ ముక్క నువ్వు బయట నుంటే ఈ పాటికి ఏం పర్లేదు సంజయ్ భయ్యా. నీకు ఈ డీల్ ఇష్టం లేకపోతే వదిలేసే. థ్యాంక్ యూ వెరీ మచ్. వీలైతే మళ్ళీ కలుద్దాం. గుడ్ బై. మంచి బాయ్ ఫ్రెండ్ ని కొట్టేసావే, ఎప్పుడు పరిచయం చేస్తున్నా? నోట్ నువ్వే, నేనేం కొట్టలేదు, తనే నా వెంట పడ్డాడు. అది మిమ్మల్ని నమ్మమంటావా? మీరు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత? నేను జరిగింది జరిగినట్టు చెప్పానంతే. సరే సరే, అతని గురించి చెప్తానులే. హీస్ ఎ నైస్ గాయ్, నేనంటే తనకి చాలా ఇష్టం, అందంగా కూడా ఉంటాడు. అది సరే గాని మళ్ళీ అతను ఎప్పుడు కలుస్తున్నావు? నాకు కూడా అతన్ని మళ్ళీ కలవాలనే ఉంది. ఇలా తన గురించి మాట్లాడుకుంటూ పోతే అసలు టైం తెలీదు. నాకు చాలా పని ఉంది, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. మీరు కూడా ఇక్కడ కూర్చొని టైం వేస్ట్ చేయకుండా తొందరగా హోటల్కి వెళ్ళండి. బాయ్ బాయ్. హాయ్. హాయ్, గుడ్ టు సీ యు. నువ్వేంటి ఇక్కడ, షో చూడడానికి వచ్చావా? లేదు, నిన్ను కలవడానికి వచ్చాను. నన్ను కలవడానికా? ఐ యామ్ ఫ్లాటర్డ్. నన్ను కలవాలంటే ఖర్చు అవుతుంది. కిందటిసారి ఆ ఖర్చు అంతా మీ బాస్ ఇచ్చాడు, మరి ఈసారి ఎవరు ఇస్తారు? నేను ఇస్తాను. ఇంట్రెస్టింగ్. రోజుకి 25,000 అవుతుంది, ఇస్తావా? డన్. నువ్వు 20 రోజులు నాతోనే ఉంటుంది, బయలుదేరదాం పద. ఆఫర్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది, కానీ 20 రోజులు మీతో గడపాలంటే నాకు కుదరదు. అది నీకు కూడా వర్కౌట్ అవ్వదు. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ స్పెండ్ 1 డే విత్ యూ. ఓకే. నా జీవితంలో చాలా మందిని చూశాను, కానీ నువ్వు అలా అనిపించట్లేదు. నీకు నాతో ఏదో చెప్పాలనుంది, నాకు అది వినాలనుంది, అందుకే నీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను. నేను ఇంతవరకు ఎవరితో ఇలా మాట్లాడలేదు. సరే, ఇక మీ ఇంటికి వెళ్దాం పదా. థ్యాంక్ యూ. ఇలా ఉందిరా ఫిగర్. ఎవడ్రా వాగింది? ఆ
ఎందుకు కొట్టేవాళ్ళని అడుగుతున్నాను కదా చెప్పు. నన్ను ఎంతో మంది అల్లరి చేస్తారు కానీ నాకెప్పుడు ఎవరి మీద కోపం రాదు. కానీ నాకు వస్తుంది. గాడ్ వెరీ డిఫికల్ట్ మ్యాన్. నేనెవరు, ఏం చేస్తూ ఉంటాను, ఇదేగా నువ్వు నన్ను అడిగేది? నీ గురించి నేను తెలుసుకోవాలనుకోవడం తప్పనుకుంటున్నావా? తప్పకుండా తెలుసుకోవచ్చు. మరైతే చెప్పు, నాకు వినాలనుంది. నువ్వేం చేస్తుంటావు? ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. ఇప్పుడే చెప్పొచ్చు కదా, మళ్ళీ సమయం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైనా రావచ్చు. సర్లే, ఇక నేనేం పోస్ట్ చేయను. నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు చెప్పు. నేను నిన్ను దీనికోసం పిలవలేదు. మరి ఎందుకు పిలిచినట్టు? మాట్లాడడానికి. ఎందుకో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావనిపిస్తుంది. నీ గురించి అడిగితే ఏమీ చెప్పనంటావు కానీ మన ఇద్దరం మాట్లాడాలంటావు. మరి ఇప్పుడు దేని గురించి మాట్లాడుకుందాం? సరే విను. నేను ఒక కాంట్రాక్ట్ కిల్లర్ని. డబ్బు కోసం మనుషుల ప్రాణాలు తీస్తూ ఉంటాను, కేవలం డబ్బు కోసం. నా గురించి తెలుసుకున్న తర్వాత నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. నేను ఒక క్యాబరీ డాన్సర్ని. షోకు వచ్చిన జనాల కోసం నా అందాలు అరబోస్తాను. వాటి కోసం వాళ్ళు డబ్బులిచ్చి ఎంజాయ్ చేస్తారు. మరి నేను అలా చేయటం నీకు అభ్యంతరం లేదా? అలా అయితే నాకు అభ్యంతరం లేదు. ఐ డోంట్ కేర్, ఇట్ డజంట్ మ్యాటర్. It really doesn't matter. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వభిజోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మహే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానం. ఆశ్చర్యంగా ఉందా? ప్రతి శుక్రవారం నేను ఇలాగే పూజ చేస్తూ ఉంటాను. ఆశ్చర్యంగా ఉంది, నువ్వు కూడా దేవుని నమ్ముతావు అన్నమాట. నా శక్తి సామర్థ్యాలే నమ్ముతాను, భగవంతుడి కాదు. డబ్బు కోసం మనుషులను చంపడం నా పని, వాళ్ళ ఆత్మకి శాంతి చేకూర్చడం దేవుడి పని. అంటే నువ్వు తప్పు చేస్తున్నావని ఒప్పుకుంటున్నావా? నేనే తప్పు చేయట్లేదు, నాకు క్షమాపణ కూడా అక్కర్లేదు. బుద్ధి తక్కువ అడిగాను బాబు, నువ్వు క్షమాపణ ఏమి అడగక్కర్లేదు. నీకు దండం పెడతాను మహాప్రభు, నాకు ఆకలిస్తుంది, ముందు పని చూస్తావా? అలాగే పద. థ్యాంక్ యూ. అలాగే నేను వెయిట్ చేస్తాను.
ఓకే. అర్జున్ నీకు ఏ విషయం తెలుసా? గవర్నమెంట్ త్రిపాఠి మర్డర్ కేసుని సిబిఐకి అప్పచెప్పండి. వాళ్ళు సిబిఐకి అప్పచెప్పినంత మాత్రాన మనం చేయాల్సిన పనులు చేయకుండా మానేస్తామా? అంతగా అవసరం అనుకుంటే కొన్నాళ్ళు అండర్ గ్రౌండ్కి వెళ్ళొస్తాం, తిరిగి వచ్చాక మళ్ళీ మామూలే. అవునా? అర్జున్ చెప్పేది ఎందుకు కరెక్ట్ కాకూడదు? ఎందుకంటే సిబిఐ వాళ్ళ దగ్గర మన గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, మనం ఎక్కడున్నా వాళ్ళు వచ్చి పట్టేస్తారు, కాబట్టి వాళ్ళని లేపేయడం మంచిది అనిపిస్తుంది. ఐ థింక్ ఇట్స్ అ బ్యాడ్ థాట్. వాడిని లేపిస్తే వాడి ప్లేస్ లో ఇంకొకటి రాడని గ్యారంటీ ఏంటి? ఇది ఇక్కడతో ఆగిపోయే మ్యాటర్ కాదు కదా. ఐ థింక్ వీ షుడ్ వెయిట్ ఫర్ సమ్ టైం. అర్జున్, అటాక్ చేయడం మంచిదని నాకు అనిపిస్తుంది. కింద ఆఫీసర్, ఎంతమంది వస్తే అంతమందిని లేపేద్దాం. వచ్చి నువ్వు వచ్చినట్టు లేపేశామనుకో, ఎంతటి వాడైనా మళ్ళీ ఆ పోస్ట్లోకి రావడానికి భయపడతాడు. మనకు కావాల్సింది కూడా అదే. అనుభవంతో చెప్తున్నాను, నేను చెప్పినట్టు చేయి. నువ్వు చెప్పే ప్రాసెస్ ఎందుకో నాకు కరెక్ట్ అనిపించట్లేదు. ఇంకేమీ ఆలోచించుకో, సిబిఐ ఆఫీసర్ అంతిమ యాత్రకు ఏర్పాట్లు చేసేసే. నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఆల్ ది బెస్ట్ అర్జున్. ఆఫీసు కదా, అక్కడికి ఎక్కడ నుంచి జరగలుగుతాం? వెళ్ళడానికి వేరే దారి ఉంది. వేరే దారి ఎక్కడ ఉంది? రండి చూపిస్తాం. ఎక్కడ తీసుకెళ్తున్నావా? పదండి చూపిస్తాం. మనం ఆఫీస్కి వచ్చావా, భూమిని సర్వే చేయడానికి వచ్చావా? ఎక్కడ తీసుకెళ్తున్నావు చెప్పు. ఏంటి నిన్ను అడుగుతున్నా? ఏంటిది? నేనున్నాను కదా సార్. డోంట్ వరీ సార్, రిలాక్స్. ఏంటా రిలాక్స్ అయ్యేది? అటు చూడండి, ఏముంది అక్కడ? సిటీలో అరాచకాలు మరీ ఎక్కువైపోయారా? రోజు ఏదో ఒక మాటర్ జరుగుతూనే ఉంది. అవును, ఏం చేస్తావు? అయ్యా,
Thank you, Arjun. It's okay. ఇది మాఫియా అర్జున్. ఇక్కడ 500 రూపాయల కోసం కూడా మర్డర్లు చేస్తారు. దయాదాక్షిణ్యాలకు పోతే ఒక్కొక్కసారి మన ప్రాణాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అది నేను నీకు ఈ విషయం పదే పదే చెప్తూనే ఉన్నాను అర్జున్. కానీ నువ్వే పట్టించుకోవట్లేదు. నీ వల్ల ఏదో ఒక రోజు నేను కూడా ఇరుక్కుపోతానేమో అనిపిస్తుంది. నువ్వు ఇలా సెంటిమెంట్లకు పోతూ ఉంటే ఏదో ఒక రోజు ఎవడో ఒకరి దగ్గర మనం అందరం అడ్డంగా ఇరుక్కుపోతాం. అప్పుడు ఆడందరిని కట్టకట్టి వేసేస్తాడు. అమర్, అది నా పర్సనల్ విషయం కాదు. అది నీ ఒక్కడికి సంబంధించిన విషయం కాదు. నథింగ్ అబౌట్ యువర్ లైఫ్ ఇస్ పర్సనల్. నేనేం చెప్తానో అది మాత్రం చేస్తే చాలు. ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. ఒక యంత్రంలాగా, డూ యూ అండర్స్టాండ్? కేవలం ఒక యంత్రంలాగా నువ్వు పని చేయాలి. నేను ఒక యంత్రన్నా? ఇన్నాళ్ళు నేను నీతో కలిసి పనిచేస్తున్నాను అనుకున్నాను. నువ్వు నాతో కలిసి పనిచేయట్లేదు, నా కింద పనిచేస్తున్నావు. ఇస్ దట్ క్లియర్? స్నేహం వేరు, పని వేరు, రెండింటికి ముడి పెట్టకూడదు. స్నేహం అంటే అర్థం తెలిసిన వాడే. స్నేహితులతో ఈ విధంగా మాట్లాడు. చూడు అర్జున్, చూస్తూనే ఉన్నాను అమర్. ఇకపై నువ్వు చెప్పిన పనులన్నీ చేయాలంటే అది నా ఇష్ట ఇష్టాలపై ఆధారపడి ఉంటుందని తెలుసుకో. నువ్వేమంటున్నావు అర్జున్? ఇందులో అర్థం కాకపోవడం ఏముంది? ఒకసారి మిషన్ పాడైపోయిన తర్వాత అది బాగే వరకు ఎవడి మాట విందు. ప్రస్తుతానికి అర్జున్ అనే మిషన్ రిపేర్ లో ఉంది.
ఎంతసేపైంది నువ్వు వచ్చి? జస్ట్ ఇప్పుడే. ఓకే. అర్జున్, అర్జున్ ఆగు, అర్జున్ కూర్చో, కమ్ ఆన్ కూర్చో, ఇలా కూర్చో. అర్జున్ ఏమైంది నీకు? అడుగుతున్నాను కదా చెప్పు. నథింగ్. అడుగుతున్నాను కదా అర్జున్, ఏమైందో చెప్పు. నేను మన ఫ్యూచర్ ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాను. మన ఫ్యూచర్ గురించా? మన లాంటి వాళ్ళకి కొత్తగా ఫ్యూచర్ అంటూ ఏం ఉండదు అర్జున్. మనం క్రియేట్ చేసుకోవాలి. విల్ యు మ్యారీ మీ? శీల, నేను నిన్ను వదిలిపెట్టి ఉండలేను, అలాగే నువ్వు కూడా నన్ను వదిలి ఉండలేవు. మనిద్దరం కలిసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాం? అంతకుండి పెళ్ళేలా చేసుకోవాలని ఆలోచించు శీల. నేను నిన్ను బాగా చూసుకుంటాను. మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. నన్ను నమ్ము శీల. నేను నిన్ను నమ్ముతున్నాను అర్జున్. నాకు 2-3 రోజులు టైం ఇవ్వు, అన్ని ప్లాన్ చేస్తాను. అమర్, నేను నీతో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పు నిషా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? నీకోసం నా జీవితాన్ని దారిపోస్తాను. ఏం కావాలో అడుగు నిషా, ఏం కావాలన్నా ఇస్తాను. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు, ఆ రోజు అందరి ముందు మరి అర్జునే ముఖ్యమన్నావు. నీకు ఎలాగైనా అర్జున్ మీద ప్రేమ ఎక్కువే అమర్. విల్ యూ స్టాప్? నువ్వు ఇప్పుడు మాట్లాడే అర్జున్ గురించి అయితే వెంటనే ఆపేసాయి. రైట్ నౌ. నా మీద కోపడతావు ఎందుకు అమర్? బయట అందరు అనుకునేదే చెప్తున్నాను. నేనేం జోక్ చేయట్లేదు అమర్. నీకిప్పుడు తెలియదులే, వాడేదో ఒక రోజు మోసం చేస్తాడు, అప్పుడు తెలుస్తుంది నేను ఎందుకన్నాను. నాకు అర్జున్ మీద పూర్తి నమ్మకం ఉంది. నువ్వు ఈ నమ్మకాన్ని కోల్పోయే రోజు ఎప్పుడొకప్పుడు వస్తుందిలే. ఎందుకంటే నమ్మిన వాడిని మోసం చేయటం చాలా ఈజీ కదా. జాగ్రత్తగా ఉంటావు, నీ మంచి కోసమే చెప్తున్నాను. అర్జున్ నా చేతిలో తయారైన ఒక వెపన్. ఆ వెపన్ ఎలా డ్రైవ్ చేయాలో నాకు బాగా తెలుసు. అది పాడైతే బాగు చేయడం కూడా తెలుసు. ఒకవేళ అది ఎదురు తిరిగిందంటే దాన్ని అంతం చేయడం కూడా తెలుసు. సంజయ్ భాయ్ తీసుకో. సంజయ్ భాయ్, నేను నీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను. చెప్పు రాకేష్. ఏమైంది? నువ్వు తప్పుగా అర్థం చేసుకోవు కదా. చెప్పరా మొహమాటం దేనికి? మనం ఎవరినైనా ప్రేమిస్తే ఆ విషయాన్ని వాళ్ళకి వెంటనే చెప్పేయాలి, లేదంటే వాళ్ళని ఎవరిని ఎగరేసుకెళ్ళిపోతారు. అందుకే నీ మనసులో ఉన్న విషయాన్ని వెంటనే చెప్పేసాయి. ఎవరితో? షీలాతో. షీలాతో నేను రోజు మాట్లాడుతూనే ఉన్నాను కదరా. భయ్యా, నేను మాట్లాడేది దాని గురించి కాదు, నీ మనసులో ఉన్న విషయం గురించి. అదే షీలాపై నీకున్న ప్రేమ గురించి. నీ ఎంకమ్మ, నేను మాట్లాడతాను లేరా? లేదు, నువ్వు ఎప్పటికీ మాట్లాడలేవు. నీ తరఫున నేను మాట్లాడతాను, లేదంటే షీలా నీకు దక్కదు. నేను నసెక్కువైపోయిందిరా, అది ప్రేమకు సంబంధించింది. చెప్పినంత ఈజీ కాదురా. అయినా షీల మన్నదులు ఎక్కడికి వెళ్తుంది? తను ఇక్కడ పనిచేస్తుందిగా. కొంచెం అర్థం చేసుకోరా, నన్ను అర్థం చేసుకో. షీలాతో చెప్తానని ప్రామిస్ చే. ప్రామిస్. వెళ్ళు రాకేష్, వేడిగా తినడానికి ఏమన్నా తీసురా. సరే భయ్యా. చూపింది నాకు నేను ఏమిటో. బ్యూటిఫుల్, అమేజింగ్.
చాలా బాగా పాడుతున్నావు సంజయ్. నాకు నీ వాయిస్ నచ్చింది. వుడ్ యు లైక్ టు డాన్స్ విత్ మీ? సంజయ్, అది నా కొంచెం వచ్చిన పనుంది, నేను నిన్ను తర్వాత కలుస్తాను. హాయ్ అర్జున్. హాయ్. ప్లీజ్ సారీ, ఐ యామ్ లేట్. ఇట్స్ ఓకే. లేడీస్ జనరల్ గా చెప్పిన టైంకి రారు. నేను నిన్ను ఎలా కలవాలని ఆలోచిస్తున్నాను, ఇంతలో నువ్వే ఫోన్ చేసావు. ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్ నువ్వు ఇలా నన్ను ఇంటికి రమ్మని పిలవటం. నాకు ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. సరే, ఇంటికి ఎందుకు పిలిచావో చెప్పు. ఏం తీసుకుంటావు? నో థ్యాంక్స్. నేను నీకు ముఖ్యమైన విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. ఇంతకుముందు నీతో ఎవరు ఇలా మాట్లాడుండ్రు. చూడు, నువ్వు చాలా మంచి అమ్మాయి, కానీ నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి డ్రెస్ వేసుకుని నా ముందుకు వస్తే నేను ఇంప్రెస్ అయిపోతాను అనుకోవడం అబ్సల్యూట్లీ రాంగ్. ఇదే కాదు, ఇంకో విషయం కూడా నీకు చెప్పాలనిపించాను. చూడు, నువ్వు చాలా మోడర్న్ అమ్మాయి, నువ్వు నేను సరదాగా ఎప్పుడైనా కలవచ్చు, కానీ ఫ్రెండ్షిప్లో ఇంతకన్నా ఎక్కువగా ఏమీ ఆశించకూడదు. చూడు, దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వు. అర్జున్, అది ఆ మంచి అబ్బాయిని నువ్వే ఎందుకు కాకూడదు? నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. నాకు తెలుసు నేను ఈ మాట చెప్తే నువ్వు బాధపడతావని, కానీ కొన్నాళ్ళకి అన్నీ మర్చిపోయి నువ్వే హ్యాపీగా ఉంటావు. అర్జున్, నీ నిజాయితీ చూస్తుంటే నాకేం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. కానీ నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం. జీవితంలో నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను ఉన్నానని మాత్రం మర్చిపోకు. హావ్ ఎ నైస్ డే. ఫోన్ ఎవరా? అర్జున్, ఒక డెలివరీ ఇవ్వాలి. ఇప్పటి వరకు నువ్వు చెప్పిన పనులన్నీ నేను చేశాను, కానీ ఇక నుంచి చేయాలంటే కొంచెం ఆలోచించాలి. యు మీన్ టు సే నో? అలాంటిది ఏమీ లేదు. మరింకేంటి? నీ మాట తీరు చాలా తేడాగా ఉంది అర్జున్. నేను ఇంకొకసారి కలవాలి. సారీ, కలవడం కుదరదు. ఐఎమ్ నాట్ వెల్. మనం లంచ్ టైంలో కలుస్తున్నాం, నువ్వు వస్తున్నావు. ఈరోజు మాత్రం కుదరదు. ఏ, ఈరోజు కుదరదా? ఎందుకు కుదరదు? నా మనసు ఏం బాగాలేదు. ఈరోజు బాగాలేదు, మరి రేపు బాగుంటే చేస్తావని నేను అనుకోవచ్చా? చెప్పలేను. చూడు అర్జున్, బొంక తెరుడుగా మాట్లాడడం నాకు అలవాట్లేదు. స్ట్రైట్గా అడుగుతున్నాను, నువ్వు రాన్రాని మాఫియా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావు నాకు అనిపిస్తుంది. అలా ఏం జరగదు. ఎందుకు నీ మాటలు నమ్మబుద్ధి కావట్లేదు? చెప్పు బాస్. సరుకును చెప్పిన చోటుకు చేరిపోయింది బాస్. ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏమి లేదు బాస్. గుడ్ జాబ్. తర్వాత ఫోన్ చేయి. ఓకే బాస్. నీకో విషయం తెలుసు అర్జున్, చదువుకునే ప్రతి ఒక్కడు తన ప్రతిభ వల్లే పాస్ అయ్యాను అనుకుంటాడు, కానీ దాని వెనకాల తల్లిదండ్రుల కష్టం, ఉపాధ్యాయుల కృషి ఉంటుందని తను అస్సలు గమనించడు. ఎందుకంటే నేను కష్టపడి చదువుతున్నాను అందుకే పాస్ అయ్యాను అని అనుకుంటాడు. ఒకసారి ఎప్పుడైనా ఫెయిల్ అవుతాడు చూడు, అప్పుడు తెలిసొస్తుంది తన వెనకాల ఉన్నవాడు విలువ. చూడు అర్జున్, ఇది నేను నీ మంచి కోసం చెప్తున్నాను. నువ్వు నా దగ్గర పనిచేస్తున్నా కూడా నా తమ్ముడు లాంటి వాడివి. నేను ఇప్పుడు చెప్పే ప్రతి మాట నీకు రేపు ఉపయోగపడుతుంది. జరిగిందేదో జరిగిపోయింది, వదిలే.
తీసుకో అర్జున్, నీకెప్పుడు మనసు బాగుంటుందో అప్పుడే చేద్దు గాని. నా మైండ్ సెట్ అయిన తర్వాత ఫోన్ చేసి చెప్తాను. గుడ్ లక్. థ్యాంక్ యూ. చూసావా, వాడు గన్ను విసిరి పారేశాడు. నేను దాని గురించి ఏం బాధపడట్లేదు. మన దగ్గర ఉన్న తుపాకీ పాడైపోయింది అనుకో, వెంటనే ఇంకో తుపాకీ కొనుక్కుంటాం కదా. ఇది కూడా అలాంటిది అనుకో. నేను ఎవడి మీద అస్సలు నమ్మకం పెట్టుకోను. మనం చేసే బిజినెస్ లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. సంజయ్కి ఫోన్ చేసి వీడి మీద ఒక అన్నేసి ఉంచమని చెప్పు. హలో సంజయ్ భయ్య, ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు? బాగున్నాను అమ్మ, బాగున్నాను. నన్ను బాగున్నావా అంటూ చాలా తక్కువ మంది అడుగుతూ ఉంటారు. సరే గాని అదంతా వదిలే, విషయం ఏంటో చెప్పు. నేను నిన్ను ఒకసారి కలుద్దాం అనుకుంటున్నాను సంజయ్ భయ్య. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో చెప్పు. ఎందుకంటే మన ఇద్దరం చేసే బిజినెస్ ఒకటే, మనం వెళ్లే దారి ఒకటే. మన ఇద్దరి దారులు ఒకటా? అది ఎలా అవుతుంది? షీల నువ్వు ప్రాణంగా ప్రేమించే నీ షీల ఇంకొకరిని ప్రేమించింది. నువ్వు కోరుకుంటున్న షీల నీకు దక్కాలి, దాన్ని ప్రేమించే అర్జున్ నాకు దక్కాలి. ప్రస్తుతానికి నేను మా ఊర్లో ఉన్నాను, రెండు మూడు రోజుల తర్వాత బయలుదేరి సిటీకి వస్తాను. అప్పుడు చూద్దాం. ఎవరు చెప్పినా నేను నమ్మను, నా కళ్ళతో స్వయంగా చూస్తే నేను నమ్ముతాను. ఓకే, నువ్వు వచ్చే వరకు ఇక్కడ నేను మేనేజ్ చేస్తాను. వీలైనంత త్వరగా వచ్చేసాయి. బాయ్ సంజయ్. ఎక్కడున్నా చెప్పమంటావు? నాకు ఇష్టమైన పనిలో ఉన్నాను. నాకు ఇష్టమైన పని ఏంటంటే షాపింగ్. షీలా, నేను డెసిషన్ తీసుకున్నాను. డెసిషన్? ఏంటి డెసిషన్? మనం ఈ సిటీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా. ఆర్ యు క్రేజీ? ఇంత సడన్ గా ఊరు వదిలి వెళ్ళిపోవాలా? నాకు కొంచెం ఆలోచించుకోవడానికి టైం కావాలి. ఆలోచిస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. డెసిషన్ ఏంటో తీసుకున్నాక ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది. ఇప్పటికిప్పుడు ఉన్న బలంగా రమ్మంటే ఎలా అర్జున్? షీలా వస్తున్నావా రావట్లేదా? ఓకే అలాగే వస్తానులే, కానీ నా లగేజ్ అంతా హాస్టల్లో ఉంది. వాటి గురించి నువ్వే కంగారు పడకు. నువ్వు కరెక్ట్ గా సాయంత్రం 5 గంటలకల్లా టూమ్స్ దగ్గరికి వచ్చాయి. ఓకే వచ్చేస్తాను. నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అర్జున్,
మీరు వస్తారని షీల ఫోన్ చేసి చెప్పింది. షీల లగేజ్ లోపల ఉంది, రండి ఇస్తాను. ఓకే అర్జున్, బాయ్, ఆల్ ది బెస్ట్. షీలని జాగ్రత్తగా చూసుకోండి. హే ఆగు, షీల ఎక్కడరా? హలో అర్జున్, ఎక్కడున్నావు? నేను వచ్చి హాఫ్ అన్ అవర్ అయింది. నా లగేజ్ తీసుకొచ్చావా? తీసుకొచ్చేసాను, రా వెళ్దాం. ఇది నా బ్యాగ్ కాదు, దిస్ నాట్ మై బ్యాగ్. సడన్ గా నీకు ఇంత డబ్బు ఎక్కడది? మనం జీవితంలో హ్యాపీగా సెటిల్ అవ్వాలంటే చాలా డబ్బు కావాలి షీల. అందొచ్చిన అవకాశాన్ని వదులుకోవడం చేతగాని వాడు చేసే పని. సరేలే బాబు, నేను ఏదో తెలియక అడిగాను. సంజయ్ భయ్యా, నన్ను క్షమించు. ఇకో బ్యాడ్ న్యూస్, అర్జున్ షీలాన్ని తీసుకుని ఎక్కడికో పారిపోయాడు. ఆపుదామని మన వాళ్ళిద్దరూ చాలా ట్రై చేశారు, కానీ వాళ్ళిద్దరిని చంపేశాడు. భయ్యా, నేను నీకు ముందే చెప్పాను. సరే కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎలా వెళ్ళారు, ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా? లేదు, వాళ్ళు మనం తప్పించుకొని ఎంతో దూరం పారిపోలేరు. వాళ్ళు ఇంకా సిటీలోనే ఉంటుంటారు. లేదు రాకేష్, వాళ్ళిద్దరూ సిటీ వదిలి ఎప్పుడో బయటికి వెళ్ళిపోయి ఉంటారు. నువ్వు మన వాళ్ళందరినీ తీసుకుని నన్ను ఫాలో అవ్వు, వెయిట్ పెడతాను. అర్థమైనా? సరే భయ్యా. సంజయ్, ఇది మనకు ప్రెస్టేజ్ ఇష్యూ. ఇప్పుడు మనం వాడిని పట్టుకోకపోతే ఆ బజార్ దానికి వాడు బలైపోతాడు. స్టాప్ ఇట్ అమ్మా, వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నువ్వు మాట్లాడేది నా షీలా గురించి అని తెలుసుకో. ఐఎమ్ సారీ, నీకు షీలా అంటే అంత ఇష్టం ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అర్జున్ గారు నా దగ్గర పనిచేసే ఒక కూలి వెదవ లాంటి వాడు. అలాంటి కూలి వెదవలు ఎంతమంది కావాలంటే అంతమంది నాకు దొరుకుతారు. కానీ షీలా మాత్రం నీకు చాలా స్పెషల్. ఒక్కసారి గనక మిస్ అయ్యావనుకో, లైఫ్ లో మళ్ళీ నువ్వు తన్ని పొందలేవు. కాబట్టి వాళ్ళిద్దరిని పట్టుకో. చూడమర్, అర్జున్ అన్న వాడు నీ ప్రాబ్లం, వాడి గురించి నువ్వు చూసుకో. మాకు కావాల్సింది షీలా. అర్థమైంది ఆపుతావా? అర్జున్ అనేవాడు నా ప్రాబ్లమే, కానీ వాడిని ప్రాణాలతో గాని శవంగా గాని పట్టిస్తే మీకు ఏం కావాలంటే అది చేస్తాను. నాకు మాత్రం వాడు కావాలి, మీరేం చేస్తారో నాకు తెలియదు. సరే, అర్జున్ గారి సంగతి నాకు నేను చూసుకుంటాను. నేను కూడా నా మనుషులను పంపిస్తాను, రేపటి నుంచి వెతుకుదాం. రేపు కాదు, ఇప్పుడే. రాకేష్ బడదీయండి. అర్జున్, ఇంటికి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? నా మీద నీకు మాత్రం నమ్మకం లేదా? ఉండబట్టే కదా నీతో వచ్చింది. నా స్నేహితుడు మనోహర్ దగ్గరికి, నా ప్రాణానికి ప్రాణం, నా కోసం ఏమైనా చేస్తాడు. అంత నమ్మకస్తుడు, అతనికి మన గురించి చెప్తే మన పెళ్లి దగ్గర నుండి జరిపిస్తాడు. సరే పద. Thank you.
ఎద్దర్జీ సంజయ్ చాలా మంచివాడు, నేను వెళ్ళి కొంత మాట్లాడిస్తాను. ఏం తక్కువ చేశాను శీల? ఎందుకు నన్ను ఇలా మోసం చేశావు? నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను కదా. నువ్వు ప్రేమించుండొచ్చు సంజయ్, కానీ నేను నిన్ను ప్రేమించాలని లేదు కదా. నేను నీతో చనువుగా ఉన్నది నిన్న ఒక స్నేహితుడిగా అనుకుని, కానీ నువ్వు అలా అర్థం చేసుకున్నావేమో. నేను పాత సంజయ్ అయి ఉండే ఈ పాటికి నిన్ను షూట్ చేసేవాడిని, కానీ ఇప్పుడు నేను అలా చేయలేను. ఎందుకంటే నిన్ను ప్రేమించాను కాబట్టి. ఐ కాంట్ షూట్ యూ. నేను నిన్ను వదిలిపెట్టినా వేణి మాత్రం వదిలిపెట్టా. చంపేస్తావా? చంపే. నువ్వు నన్ను చంపేసిన తర్వాత శీల ఆనందంగా ఉంటుంది అనుకుంటున్నావా? నిన్ను ప్రేమిస్తుంది అనుకుంటున్నావా? అది జరగని పని. సెంటిమెంట్ తో కొట్టారా? పడే. ఎందుకు భయ్య వాళ్ళని అలా వదిలేశావు? రే రాకేష్, వాళ్ళిద్దరినీ కాల్చిపడేయటం పెద్ద విషయమేం కాదురా. నీకు తెలుసలేదు, నిజమైన ప్రేమికుడు ఎప్పుడు తన ప్రేయసి బాగుండాలని కోరుకుంటాడురా. ఇంతకాలం తర్వాత నిన్ను కలవటం చాలా సంతోషంగా ఉంది అర్జున్. నువ్వు చెప్పేది వింటుంటే ఇప్పుడు నాకు చాలా పని ఉన్నట్టుంది. సరే, నా స్నేహితుడి కోసం నేను ఆమాత్రం చేయలేనా? పెళ్లి విషయంలో నువ్వేమాత్రం టెన్షన్ పడకు, అదంతా నేను దగ్గర నుండి చూసుకుంటాను. కంగ్రాచులేషన్స్ మై డియర్ ఫ్రెండ్, కంగ్రాచులేషన్స్. నువ్వు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్. మళ్ళీ మనకి థ్యాంక్స్ లేండి అర్జున్. నువ్వు హ్యాపీగా ఉండు. బాయ్. Thank you.
మనోహర్, నువ్వు కిరాయి గుండాలను సప్లై చేసే సప్లైయర్వి, ఆ అర్జున్ గారు ఎక్కడ ఉన్నాడో చెప్పు. నాకు తెలియదు. చూడు మనోహర్, వాడిని పట్టుకోవడం నాకు పెద్ద విషయం ఏం కాదు, కానీ నువ్వు చెప్తే నా పని కాస్త ఈజీ అవుతుంది. మర్యాదగా చెప్పు, ఎక్కడున్నాడు అర్జున్? ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో నాకేం తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. సరే, నీ ఇష్టం. చెప్పిన దాన్ని బట్టి అర్జున్ ఈ ఏడాదిలో ఎక్కడ దాక్కుని ఉంటాడు. పాయింట్ ఏం గో. Thank you.
కమాన్ శీల, భయపడకు, నేను ఉన్నాను కదా, మనం తొందరగా వెళ్ళిపోవాలి. నేను తలుచుకుంటే ఆ బుల్లెట్ ని డైరెక్ట్ గా నీ గుండెల్లోకి దించి ఉండొచ్చు, కానీ నేను నిన్నంత ఈజీగా చావనివ్వను అర్జున్. నేను తలుచుకున్నా నిన్ను ఇప్పుడే డైరెక్ట్ గా చంపి పారేయగలను, కానీ నేను కూడా నిన్ను అంత ఈజీగా చంపాలనుకోవట్లేదు. చాలాసార్లు చెప్పాను గుర్తుందా, మన ఈ మాఫియా దందాలో ప్రేమలు పెళ్లిళ్ళు ఉండకూడదని.
కానీ నువ్వు నా మాటలేమీ పట్టించుకోలేదా? కేవలం ఒక అమ్మాయి కోసం, ఒక అమ్మాయి కోసం నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోయావు. ఏ అమ్మాయి కోసం అయితే నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోయావో ఆ అమ్మాయి నీతో జీవితాంతం కలిసి ఉంటుంది అనుకుంటున్నావా? అస్సలు ఉండదు. డబ్బు కోసం ఎప్పుడొకప్పుడు నిన్ను కూడా వదిలేస్తుంది. షూట్ చేయ అర్జున్, నువ్వు నన్ను షూట్ చేయలేవు. నన్ను షూట్ చేయడం నీ వల్ల కాదు, నా చేతిలో తయారైన ఆయుధాన్ని వినువు, నేను చెప్పినట్టు పనిచేసే ఒక మిషన్ వినువు. షూట్ చేయ అర్జున్, కమ్ ఆన్ షూట్ మీ. నన్ను వెతుక్కుంటూ వచ్చి నీ చావును నువ్వే కొని తెచ్చుకున్నావు.